డీటెయిల్ చూస్తే తెలంగాణలో రోజు రోజుకు కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 457 మందికి పైగా అనుమానిత కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా నిన్న అర్ధరాత్రి మరో అనుమానిత కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని చెప్పండి, కోవిడ్ తో భయపడాల్సిన అవసరం లేదంటుంది మరి తెలంగాణ సర్కార్, అదేవిధంగా వైరస్ పాజిటివ్ గా వచ్చిన ఒక బాధితుడు కూడా కొంచెం నిలకడగా ఉంది, ఆరోగ్యం అని చెప్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రం కోవిడ్ కి వైరస్ కి సంబంధించి ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని చెప్తుంది. మరో పక్క తెలంగాణ ప్రజలు మాత్రం కోవిడ్ ని తలుచుకొని భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. కోవిడ్ భయం, కరోనా భయం అయితే రోజు రోజుకి వెంటాడుతుందని చెప్పాలి. తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఓవరాల్ గా దాదాపు 457 అనుమానిత కేసులు కూడా గాంధీ ఆసుపత్రిలో నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 42 నమోదిత కేసులు కూడా నమోదయ్యాయి. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు వరకు 18,224 మందికి థర్మల్ స్క్రీనింగ్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మిగతా అనుమానిత వ్యక్తులు ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయో వారు కూడా భారీగా గాంధీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారు కూడా టెస్ట్లు అయితే చేయించుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. మీడియా వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఏ ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు, ఎందుకంటే ఇప్పటికంటే మీడియా చెప్తున్న వివరాలకు జనాలు భయభ్రాంతులకు మరీ గురవుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇస్తేనే మాత్రం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటూ వెల్లడిస్తున్నారు. రోజు రోజుకు ఒక కొత్త కేసు నమోదవుతూనే ఉంది. అయితే నిన్న సాయంత్రం నిజామాబాద్ కి చెందిన మరొక వ్యక్తికి, రాజయ్య అనే ఒక వ్యక్తికి కూడా ఈ సింటమ్స్ అయితే కనిపించాయి. అతనికి మొన్నటి వరకు కూడా కామారెడ్డిలో చికిత్స అందించడం జరిగింది. కామారెడ్డి ఆసుపత్రి వాళ్ళు గాంధీకి ప్రిఫర్ చేస్తే నిన్న అర్ధరాత్రి అంబులెన్స్ లో అతని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వరంగల్ కి చెందిన ఒక కుటుంబ సభ్యులు కూడా కరోనా ఉందేమో, కరోనా వస్తుందేమో అన్న అనుమానంతో గాంధీలో అడ్మిట్ అయ్యారు. అదేవిధంగా ఫీవర్ ఆసుపత్రికి కూడా 2 కేసులు నమోదయ్యాయి. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా నెదర్లాండ్ కి చెందిన ఒక వ్యక్తి, ఇలా రోజు రోజుకు గాంధీకి కావచ్చు, ఫీవర్ ఆసుపత్రికి కావచ్చు, అనుమానితుల సంఖ్య అయితే పెరుగుతుంది. దాదాపు గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే పూనా నుండి ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించడానికి ప్రత్యేక ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడే టెస్టులు చేసి ఇక్కడ రిజల్ట్ కూడా చెప్పే పరిస్థితి అయితే, అంటే ప్రయత్నం అయితే చేయడం కూడా చూస్తున్నాము. దాదాపు నిన్న 22 మందికి ఈ కరోనా లక్షణాల టెస్ట్ చేస్తే రాత్రి 17 మందికి నెగిటివ్ అని చూపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరికి కూడా పాజిటివ్ రిపోర్ట్ అయితే రాలేదు. ఎవరైతే ప్రస్తుతం అయితే కరోనా లక్షణాలతో చికిత్స చేసుకున్న 24 సంవత్సరాల వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో అతనికి చికిత్స అయితే అందజేస్తున్నారు. అతని పరిస్థితి కూడా నిలకడగా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఇదే విషయం పట్ల చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే కరోనాకి సంబంధించి 100 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పటికి సమీక్ష నిర్వహించి పరిస్థితి ఏ విధంగా ఉంది, తెలంగాణలో కరోనాకి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది అని సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఇతరత్ర అధికారులను పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా తెలంగాణలో అయితే సీరియస్ గా ఉంది విషయం. ప్రభుత్వం భయపడద్దు అని చెప్తున్నా కూడా ప్రజల్లో భయం మాత్రం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. యామిని, ఓకే, రైట్, థ్యాంక్ యూ జైనీ.